ఓకే. సో నిన్న మీరు ఫీల్డ్ డిపెండెన్స్ అంతా చేసేశారా? దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? షూర్ కదా? ఓకే ఓకే. సో ఈరోజు మనం రిమైనింగ్ ఏవైతే డేటా టైప్స్ ఉన్నాయో వాటి గురించి నేర్చుకుందాం. సో ఇంతకుముందు నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను, బట్ అవి డిలీట్ చేస్తాను. సో డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేసుకుందాం. ఓకే. ఓకే ఫైన్. సరే. సో ఇప్పుడు మనం ఇది చూసుకున్నాం కదా, లైక్ ఏంటి ఫీల్డ్ డిపెండెన్సీలో. సో స్టేట్ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే స్టేట్కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ డిస్ప్లే అవ్వాలి. సో ఇలా మనం చేసుకున్నాం, మీరు కూడా చేశారు కదా, ఇందులో ఏం డౌట్స్ లేవు కదా. ఓకే సరే. తర్వాత ఇప్పుడు నేను ఈ టూ ఫీల్డ్స్ గురించి, ఈ టూ డేటా టైప్స్ గురించి మాట్లాడదాం. లైక్ లుక్అప్ రిలేషన్షిప్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ గురించి మనం మాట్లాడదాం. సో దీన్ని ఈ టూ డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం మెయిన్గా ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ కోసం ఈ టూ డేటా టైప్స్ని యూజ్ చేసుకుంటాం, లుక్అప్ రిలేషన్షిప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. ఓకేనా? సో డాక్టర్కి పేషెంట్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదు ప్రస్తుతానికి. సో మనం ఒక న్యూ అనే బటన్ క్లిక్ చేసినామంటే, సో జస్ట్ ఈ రికార్డ్ యొక్క డీటెయిల్స్, ఈ రికార్డ్ మాత్రమే ఉంటుంది. సో పేషెంట్ చూడలేడు. సో పేషెంట్ని ఓపెన్ చేసి, జస్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనం డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి, పేషెంట్ ఉన్నాడు కదా, ఈ పేషెంట్ ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ లేదు ఇక్కడ. సో దానికి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ ఉంటాయి, ఒకటి లుకప్ రిలేషన్షిప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సో ఇవి రెండు రిలేషన్షిప్స్ కోసం మనం యూజ్ చేసుకుంటాం. అంటే ఒక ఆబ్జెక్ట్కి, ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి, మనం ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి ఈ టూ వాటిని వాడతాం. సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి రెండింటికి డిఫరెన్స్ ఖచ్చితంగా అడుగుతాడు, ఈ రెండింటికి డిఫరెంట్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? సో వాట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లుక్అప్ రిలేషన్షిప్ అండ్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అని అడుగుతాడు. సో మనం ఏం చెప్పాలంటే, ఫోర్ డిఫరెన్స్ ఉంటాయి దీనికి. సో ఫస్ట్ వచ్చేసి లుక్అప్ రిలేషన్షిప్ అనేది మనం క్రియేట్ చేసిన తర్వాత డేటాని ఎంటర్ చేయకపోయినా కూడా సేవ్ అయిపోతుంది. ఓకేనా? కానీ మాస్టర్ డీటెయిల్ని క్రియేట్ చేస్తే ఖచ్చితంగా డేటా అనేది ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసిన తర్వాతనే సేవ్ అయిపోతుంది. సో ఇట్స్ ఏ ఆప్షనల్, ఇట్స్ ఏ మ్యాండేటరీ. సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ ఆప్షనల్, లుక్అప్ రిలేషన్షిప్ అనేది ఆప్షనల్, ఇది మ్యాండేటరీ. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే, ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే, ఇప్పుడు డాక్టర్స్ ఉన్నాడు కదా, సో ఈ డాక్టర్స్లో ఆల్రెడీ ఒక రికార్డ్ ఉంది. సో నీ కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నా, టెస్ట్ అని ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు టూ రికార్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఈ డాక్టర్ ఆబ్జెక్ట్లో టూ రికార్డ్స్ ఉన్నప్పుడు మనం లుకప్ని క్రియేట్ చేసుకోవచ్చు, లుకప్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవచ్చు, వేరే ఆబ్జెక్ట్కి కానీ ఇంకో ఆబ్జెక్ట్కి కానీ బిల్డ్ చేసుకోవచ్చు. కానీ మాస్టర్ డీటెయిల్కి వచ్చేపాటికి మనం బిల్డ్ చేసుకోలేము. ఓకేనా? మాస్టర్ డీటెయిల్కి వచ్చేపాటికి మనం బిల్డ్ చేసుకోలేము. సెకండ్ డిఫరెన్స్. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది లుక్అప్ అనేది ఆప్షనల్, ఇది మ్యాండేటరీ. సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే లుక్అప్ని బిల్డ్ చేసుకోవచ్చు, కానీ మాస్టర్ డీటెయిల్ని బిల్డ్ చేసుకోలేము. సెకండ్ డిఫరెన్స్. సో సెకండ్ డిఫరెన్స్లో దీన్ని బిల్డ్ చేసుకోలేము. సరే, దీన్ని బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ లుకప్ని క్రియేట్ చేసుకొని, ఫస్ట్ లుకప్ని క్రియేట్ చేసుకొని అందులో డేటాని పాపులేట్ చేసుకొని దాన్ని లుకప్ నుంచి మాస్టర్గా కన్వర్ట్ చేసుకోవాలి, లుకప్ నుంచి మాస్టర్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది సెకండ్ డిఫరెన్స్. తర్వాత థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి, ఒక ఆబ్జెక్ట్లో లుకప్ రిలేషన్షిప్స్ని 40 క్రియేట్ చేసుకోవచ్చు.
ఒక ఆబ్జెక్ట్ లో లుకప్ రిలేషన్షిప్స్ ని 40 క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మాస్టర్ డీటెయిల్ కి వచ్చేపాటికి ఒక ఆబ్జెక్ట్ లో ఓన్లీ 2 మాత్రమే క్రియేట్ చేసుకుంటాం. ఓన్లీ 2 రిలేషన్షిప్స్ మాత్రమే బిల్డ్ చేసుకుంటాం మాస్టర్ డీటెయిల్ కి వచ్చేపాటికి. లుకప్ లో వచ్చేపాటికి ఎన్ని చేసుకోవచ్చు? 40. మాస్టర్లో వచ్చేపాటికి ఎన్ని చేసుకోవచ్చు? 2. అది థర్డ్ డిఫరెన్స్. ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటి అంటే, లుకప్ రిలేషన్షిప్ ఉన్న దాంట్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ డిలీట్ అవ్వదు. ఓకేనా? లుకప్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు డిలీట్ అవ్వదు. కానీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. సో ఇది ఫోర్త్ డిఫరెన్స్. సో ఈ ఫోర్ డిఫరెన్సెస్ ఇంజరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేనా? సో ఖచ్చితంగా అడుగుతాడు. సో ఈ ఫోర్ డిఫరెన్స్ని మనం ఇప్పుడు ఎలా బిల్డ్ చేయాలి ఏంటనేది చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను లుకప్ని బిల్డ్ చేసుకుంటా. సో లుకప్ని బిల్డ్ చేసుకోవాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి మనకు? ఒక ఆబ్జెక్ట్లో 40 రిలేషన్షిప్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఫైన్, అది ఓకే. తర్వాత ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే మనం లుకప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నా కూడా మనం లుకప్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో చూద్దాం. ఇప్పుడు నేను డాక్టర్స్కి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నాయి, పేషెంట్స్కి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? లేవు, రైట్? సో నేను పేషెంట్ని క్రియేట్ చేస్తున్నాను, గోపాల్ అని జస్ట్ సేవ్ చేస్తున్నాను. సో ఒక రికార్డ్ రాజేష్. నరేష్. సో 3 రికార్డ్స్ని క్రియేట్ చేసుకున్నాను నేను. జస్ట్ పేషెంట్స్లో 3 రికార్డ్స్ని క్రియేట్ చేసుకున్నాను. సో డాక్టర్స్లో ఓన్లీ 2 ఉన్నాయి. సో అనిల్ అని ఒక రికార్డ్ని క్రియేట్ చేస్తాను నేను. ఓకే, ఫైన్, 3 రికార్డ్స్ ఉన్నాయి. పేషెంట్స్లో కూడా 3 రికార్డ్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు నాకు పేషెంట్ నుంచి డాక్టర్కి రిలేషన్షిప్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు మనం ఏం చేయాలి అంటే, పేషెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి బ్యాక్, పేషెంట్ ఆబ్జెక్ట్ ఉంది కదా, పేషెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి న్యూ న్యూ క్లిక్ చేసి ఇక్కడ లుకప్ రిలేషన్షిప్ క్లిక్ చేసుకొని నెక్స్ట్. సో ఇక్కడ అడుగుతుంది ఏ ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి నువ్వు అని అడుగుతుంది. సో అప్పుడు మనం ఇక్కడ డ్రాప్ డౌన్లో ఏ ఆబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ ఆబ్జెక్ట్కి మనం రిలేషన్షిప్ ఇచ్చుకోవాలి. సో నాకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏది? డాక్టర్. సో నేను డాక్టర్కి రిలేషన్షిప్ ఇస్తున్నాను. సో నెక్స్ట్. సో ఇక్కడ అడుగుతుంది డాక్టర్ ఫీల్డ్ లేబుల్ అడుగుతుంది. సో నేను సింపుల్గా డాక్టర్ రిలేషన్షిప్ అని ఇస్తాను, ఇంకా సంథింగ్ డాక్టర్ రిలేషన్ అని ఇస్తున్నాను. సో ఇక్కడ చైల్డ్ వచ్చేసి పేషెంట్ అవుతుంది. ఓకేనా? చైల్డ్ రిలేషన్షిప్ని మనం ఏ ఆబ్జెక్ట్ నుంచి అయితే రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ మనకు చైల్డ్ అవుతుంది. సో ఏ ఆబ్జెక్ట్కి అయితే రిలేషన్షిప్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ వచ్చేసి పేరెంట్ అవుతుంది. ఓకేనా? సో ఇది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది. ఇది మాత్రమే మనం లేబుల్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఏం లేబుల్ ఇవ్వాలనేది మన క్లయింట్ ఇస్తాడు. సో బై డిఫాల్ట్గా నేను ఇక్కడ డాక్టర్ రిలేషన్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్. బై డిఫాల్ట్ విజిబుల్ టు ఆల్ ఇస్తున్నాను. రీడ్ ఓన్లీ. నెక్స్ట్ నెక్స్ట్ అండ్ సేవ్. సో ఇప్పుడు నేను ఒక లుకప్ని క్రియేట్ చేసుకున్నా. సో ఎక్కడికి? డాక్టర్ అనే ఆబ్జెక్ట్కి ఒక లుకప్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నా. సో అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే, సో పేషెంట్ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేసుకునేది ఎక్కడ? పేషెంట్ ఆబ్జెక్ట్లోనే క్రియేట్ చేసుకున్నాం కాబట్టి పేషెంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళి చూడాలి. సో న్యూ. సో మనకు ఇక్కడ రిలేషన్షిప్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో డాక్టర్లో డాక్టర్ ఆబ్జెక్ట్లో ఎన్నైతే రికార్డ్స్ ఉంటాయో మనకు, సో డాక్టర్లో ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అన్ని రికార్డ్స్ మనకు ఇక్కడ ఈ లుకప్ సింబల్ ద్వారా మనకు కనిపిస్తాయి. సో దీన్ని క్లిక్ చేసినామంటే మనకి అన్ని రికార్డ్స్ కనిపిస్తాయి. సపోజ్ ఏ రికార్డ్ డాక్టర్ సురేష్ రికార్డ్ని టెస్ట్ తీసుకున్నాను అనుకో, తీసుకొని ఒక నంబర్ ఇస్తున్నాను, ఒక పేరు ఇస్తుంది, సేవ్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు చరణ్ అనే పేషెంట్కి డాక్టర్ని అసైన్ చేసుకున్నాను, సురేష్ అనే డాక్టర్ని అసైన్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను
సురేష్ దగ్గరికి వెళ్ళేసి క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఒక పేషెంట్ ఉంటాడు. పేషెంట్ ఎవరు? చరణ్. ఓకేనా? పేషెంట్ ఎవరు ఇక్కడ? చరణ్. సో అప్పుడు మనకు సురేష్ అనే వాళ్ళు ఎవరైతారు? పేరెంట్ అవుతారు. పేరెంట్. చరణ్ అనే వాళ్ళు ఎవరు? చైల్డ్. చైల్డ్ అవుతారు. రైట్? ఇది పేరెంట్, ఇది చైల్డ్. చైల్డ్. ఓకేనా? సో ఇది పేరెంట్, ఇది చైల్డ్ మనకు. సో రిలేషన్షిప్ ని మనం ఇలా బిల్డ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం కూడా క్రియేట్ చేసుకుంటే రిలేషన్షిప్ అంటే ఏం లేదు, డాక్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాం అంతే. సింపుల్గా లుకప్ సింబల్ ద్వారా ఉంటుంది కదా, లుకప్ సింబల్ ద్వారా డాక్టర్స్ని తీసుకొస్తున్నాం. సో దీన్ని లుకప్ రిలేషన్షిప్ అంటారు. ఓకేనా? సేమ్ థింగ్ మాస్టర్ని కూడా ఇలాగే క్రియేట్ చేస్తాం. కానీ మనకు మాస్టర్ కండిషన్ ఏంటి? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే మనం మాస్టర్ని క్రియేట్ చేయలేము. రైట్? సరే, చూద్దాం ఎందుకు క్రియేట్ చేయలేము అనేది చూద్దాం. సో క్రియేట్ చేస్తే మనకి ఎటువంటి ఎర్రర్స్ వస్తాయని చూద్దాం. సో న్యూ, సో మాస్టర్ డీటెయిల్. సో మాస్టర్ డీటెయిల్ నెక్స్ట్. సో సేమ్ ఏ ఆబ్జెక్ట్కి? డాక్టర్ ఆబ్జెక్ట్కి. సో నెక్స్ట్, సో డాక్టర్ మాస్టర్ రిలేషన్షిప్ అని ఇప్పుడు నేను ఇస్తున్నాను నేను సింపుల్గా. సో ఇక్కడ చైల్డ్ రిలేషన్షిప్, పేషెంట్ వన్. ఇంతకుముందు ఆల్రెడీ ఒక రిలేషన్షిప్ ఉంది. ఏది? మనం లుక్అప్ రిలేషన్షిప్ ఇచ్చాం కదా, పేషెంట్ అని ఒక ఉంది. చైల్డ్ రిలేషన్షిప్ వచ్చేసరికి ఇక్కడ పేషెంట్ వన్ అవుతుంది. ఎందుకంటే సేమ్ ఆబ్జెక్ట్కి టూ రిలేషన్షిప్ ఇస్తున్నాం మనం. ఆల్రెడీ లుక్అప్ ఇస్తున్నాము, మరి మాస్టర్ని కూడా ఇస్తున్నాం. సో అప్పుడు పేషెంట్ వన్ అనేది తీసుకుంటుంది. రిలేషన్షిప్ నేమ్ పేషెంట్ వన్ అని తీసుకుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్, సో ఇది మ్యాండేటరీ. మనం చెప్పుకున్నాం సెకండ్ డిఫరెన్స్లో ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ లుకప్ అనేది ఆప్షనల్, మాస్టర్ డీటెయిల్ అనేది మ్యాండేటరీ అని చెప్పుకున్నాం. రైట్? సో అందుకని బై డిఫాల్ట్గా విజిబుల్ అయిపోతుంది అనమాట అన్నిటికీ. సో నెక్స్ట్, సో నెక్స్ట్, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేస్తే, ఇప్పుడు మనం సేవ్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. ఇలా ఇలా ఎర్రర్ వస్తుంది, వి కెనాట్ క్రియేట్ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సో ఎందుకు క్రియేట్ చేయలేము అంటే ఇక్కడ మనకు రీజన్ ఇస్తారనమాట. యూ కెనాట్ క్రియేట్ న్యూ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఆన్ ఎగ్జిస్టింగ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇఫ్ ఆల్రెడీ రికార్డ్స్ ఎగ్జిస్ట్. రికార్డ్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే, మనకు పేషెంట్లో మనం ఆల్రెడీ మనకు రికార్డ్స్ ఉన్నాయి. ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ నువ్వు క్రియేట్ చేయలేవు అని చెప్పింది. సరే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే నువ్వు క్రియేట్ చేయలేవు. ఓకేనా? సరే, దీన్ని ఎలా బైపాస్ చేయాలి? సింపుల్గా చెప్పుకోవాలనుకుంటే ఈ రికార్డ్స్ అన్నింటినీ డిలీట్ చేసేయాలి. రికార్డ్ని డిలీట్ చేస్తే మనకు ఈ ఎర్రర్ అనేది బైపాస్ అవుతుంది. అదొక స్టెప్. ఓకేనా? అదొక స్టెప్. తర్వాత ఏంటంటే, అలా కాకుండా ఈ రికార్డ్స్ని, ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని డిలీట్ చేయకుండా, ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని డిలీట్ చేయకుండా చేయాలంటే ఏం చేయాలంటే, వీడు ఇంకో స్టెప్ చెప్తున్నాడు. యూ మస్ట్ క్రియేట్ ఏ లుకప్ రిలేషన్షిప్. ఒకటి, లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకో. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్లో ఉన్నప్పుడు లుకప్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. రైట్? ఇందాక మనం పేషెంట్కి డాక్టర్కి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నాం, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నా కూడా. అవునా? సో ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నప్పుడు మాస్టర్ డీటెయిల్ని క్రియేట్ చేయలేము, ఇప్పుడు లుకప్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లుకప్ని క్రియేట్ చేసుకొని, అందులో లుకప్ని క్రియేట్ చేసుకున్న తర్వాత అందులో డేటాని మ్యాప్ చేసుకోండి. మనం ఇక్కడ డేటాని మ్యాప్ చేసుకుంటాం. విషయమా అంటే ఇలాగ ఎవరినైనా తీసుకొని మ్యాప్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ మ్యాప్ చేసుకోమని చెప్తుంది అన్ని రికార్డ్స్కి. ఇక్కడ ఎన్నైతే రికార్డ్స్ ఉంటాయో, ఇప్పుడు రాజేష్ అనే రికార్డుకి లుకప్ ఉంది కానీ దానికి మ్యాపింగ్ లేదనమాట. సో ఇలాగ అన్ని రికార్డ్స్కి, ఎన్ని రికార్డ్స్ అయితే ఉంటాయో అన్ని రికార్డ్స్కి డేటాని మ్యాప్ చేసుకొని మ్యాప్ చేసుకోమంటుంది. మ్యాప్ చేసుకున్న తర్వాత లుకప్ రిలేషన్షిప్ క్రియేట్ చేసుకొని అందులో డేటాని మ్యాప్ చేసుకోమంటుంది. ఆల్ రికార్డ్స్, ఆల్ రికార్డ్స్కి మ్యాప్ చేసుకోమంటుంది. దాని తర్వాత మనం లుకప్ నుంచి మాస్టర్గా కన్వర్ట్ చేసుకోండి అని చెప్తుంది. ఓకేనా? ఆ తర్వాత లుకప్ నుంచి మాస్టర్గా కన్వర్ట్ చేసుకోండి అని చెప్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి వెరీ క్లియర్. ఆల్రెడీ రికార్డ్స్ ఉంటే నువ్వు మాస్టర్ డీటెయిల్ని క్రియేట్ చేయలేవు. సో అప్పుడు ఏం చేసుకుంటాం? ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని డిలీట్ చేయాలి. మనం ట్రైనింగ్లో కాబట్టి డిలీట్ చేసుకుంటాం, కానీ రియల్ టైంలోకి వచ్చేపాటికి ఆప్షన్స్ మనకు ఉండవు. డిలీట్ చేసుకుంటే ఎస్కలేషన్స్ అవుతాయి అనమాట మన పైన. ఆల్రెడీ కొన్ని రికార్డ్స్ వాళ్ళు క్రియేట్ చేసుకుని పెట్టుకోవాలి టెస్టింగ్ పర్పస్ కోసం. సో అప్పుడు మనం డిలీట్ చేయకూడదు. సో డిలీట్ చేయకోకుండా ఏం చేయాలి అంటే,
లుక్అప్ రిలేషన్షిప్ని క్రియేట్ చేసుకొని అందులో డేటాని పాపులేట్ చేసుకొని రిలేషన్షిప్ని మా లుక్అప్ నుంచి మాస్టర్గా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ ఈ స్టెప్ చూద్దాం. ఆల్రెడీ రికార్డ్స్ ఎగ్జిస్టింగ్ ఉంటే క్రియేట్ చేయలేకన్నాను కదా, నేను రికార్డ్స్ని డిలీట్ చేస్తాను అమ్మా. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ నాకు అవసరం లేదు కాబట్టి నేను అన్ని రికార్డ్స్ని డిలీట్ చేస్తాను. సో మీరు ఇది రియల్ టైంలో చేయకూడదు, జస్ట్ మీకు ట్రైనింగ్ కాబట్టి ఇది మనం క్రియేట్ చేసుకున్న రికార్డ్స్ కాబట్టి మనం డిలీట్ చేసుకొని చూపిస్తున్నాను. రియల్ టైంలో మనం ఈ స్టెప్ని ఫాలో అవ్వకూడదు. ఓకేనా? సో ఇప్పుడు పేషెంట్లో రికార్డ్స్ ఏం లేవు, రైట్? సో నేను గో బ్యాక్. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా, క్రియేట్ అయిపోయింది. చూడండి, మాస్టర్ డీటెయిల్, రిలేషన్షిప్ క్రియేట్ అయిపోయింది. ఇందాక మనకి ఎర్రర్ రాలేదు ఇప్పుడు. ఎందుకు? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే మనం మాస్టర్ డీటెయిల్ని క్రియేట్ చేసుకోలేము. ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ లేకపోతేనే మనం క్రియేట్ చేసుకోగలం, రైట్? సో ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఎలా కనిపిస్తుంది చూడండి. సో మాస్టర్ డీటెయిల్ అనేది మ్యాండేటరీ, రైట్? సో లుక్అప్ అనేది ఆప్షనల్. లుక్అప్ అనేది ఆప్షనల్, మాస్టర్ డీటెయిల్ అనేది మ్యాండేటరీ. సో ఎందుకు మ్యాండేటరీ? రెడ్ సింబల్ ఉంది కాబట్టి మనం మ్యాండేటరీ. సో దీంట్లో ఖచ్చితంగా డేటా ఇచ్చేనే మనం రికార్డ్ని సేవ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా వితౌట్ మాస్టర్ డీటెయిల్ ఇచ్చి సేవ్ చేస్తున్నా. సో ఏమొస్తుంది? యూ మస్ట్ ఎంటర్ ఏ వాల్యూ. సో అందుకని మనం ఏదైనా ఒక వాల్యూని తీసుకొని ఎంటర్ చేసుకుంటాం. సో డాక్టర్ సురేష్ని ఇస్తున్నాను, సేవ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు డాక్టర్ సురేష్కి ఒక రికార్డు ఉంది, టెస్ట్ అనే పేషెంట్ రికార్డు ఉంటారు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను పేషెంట్ ఆబ్జెక్ట్కి ఒక రికార్డ్స్ క్రియేట్ చేసిన. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో రికార్డ్ని క్రియేట్ చేస్తున్నా, ఇంకో రికార్డ్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే. సో ఇప్పుడు నాకు టూ రికార్డ్స్ ఉన్నాయి పేషెంట్లో. సో ఇప్పుడు నేను మాస్టర్ డీటెయిల్ని క్రియేట్ చేయాలనుకుంటే అవుతుందా? అవ్వదు. అవ్వదు, రైట్? సో మనకు ఆల్రెడీ మాస్టర్ డీటెయిల్ క్రియేట్ చేసినాం. ఎప్పుడు? రికార్డ్స్ ఉన్న రికార్డ్స్ని డిలీట్ చేసి క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తున్నాను, నేను మాస్టర్ డీటెయిల్ని డిలీట్ చేస్తున్నా. సో డిలీట్ చేసిన. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉన్నాయి, రైట్? టూ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ టూ ఉన్నాయి. సో రియల్ టైంలో మీకు 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, చెప్పలేము. ఓకేనా? జస్ట్ టూ ఉన్నాయి, అర్థం చేసుకోండి. ఇక్కడ 1000 రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇంకో రికార్డ్ క్రియేట్ చేస్తాను, జస్ట్ గోపాల్ సేవ్ చేస్తున్నాను. ఇంకో రికార్డ్, చరణ్ సంథింగ్, లేకపోతే అనిల్, ఏదో ఒక రికార్డ్ సేవ్. సో ఇప్పుడు మనకు 4 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నా, మాస్టర్ డీటెయిల్ని క్రియేట్ చేసుకుంటున్నా. సో క్రియేట్ చేసుకుంటే అవుతుందా? కాదు కాదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ లుక్అప్ని క్రియేట్ చేసుకొని తర్వాత అందులో ఉన్న డేటాని పాపులేట్ చేసుకొని తర్వాత దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. అది మనం సో ఫస్ట్ స్టెప్ ఏంటి? లుక్అప్ని క్రియేట్ చేసుకుంటాం. లుక్అప్ క్రియేట్ చేసుకో. సో నెక్స్ట్, సో ఏ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాం? డాక్టర్ ఆబ్జెక్ట్కి వెళ్తున్నాం. నెక్స్ట్, సో ఇక్కడ డాక్టర్ మాస్టర్ ఇస్తున్నాను, మాస్టర్ రిలేషన్షిప్ అని ఇస్తున్నాను. సో పేషెంట్ వన్ అని వస్తుంది. సో నెక్స్ట్, సో ఇది మ్యాండేటరీ కాదు కాబట్టి బై డిఫాల్ట్గా మనం చెక్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ నెక్స్ట్ సేవ్. ఓకే. సో ఇప్పుడు రెండు లుక్అప్లు క్రియేట్ చేసుకున్నాం. ఒకటి లుక్అప్ రిలేషన్షిప్ ఒకటి చేసుకున్నాము, తర్వాత మాస్టర్ అనేది ఒకటి చేసుకున్నాం. సరే, లుక్అప్ని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత మనం ఏం చేయాలి? డేటాని పాపులేట్ చేసుకోవాలి. మనం ఏదైతే ఫీల్డ్ని, ఓకే 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో మనం ఏదైతే ఫీల్డ్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ యొక్క డేటాని పాపులేట్ చేసుకోవాలి, ఆల్ రికార్డ్స్ని పాపులేట్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే, ఒక రికార్డ్ ఓపెన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఈ ఫీల్డ్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, రైట్? సో వితౌట్, ఇప్పుడు నేను ఇక్కడ డేటా ఇవ్వలేదు. సో ఈ ఫీల్డ్ని నేను కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, ఎర్రర్ వస్తుంది నాకు. సో మనం ఇట్లా ఈ డాక్టర్ను మాస్టర్ని ఓపెన్ చేసి, సో ఎడిట్ చేసిన తర్వాత
చేంజ్ ఫీల్డ్ టైప్. సో చేంజ్ ఫీల్డ్ టైప్ క్లిక్ చేస్తే సో ఇక్కడ అడుగుతుంది, ఇంతకుముందు మనం లుక్అప్తోనే కదా క్రియేట్ చేసుకుంది, సో ఇప్పుడు మాస్టర్గా కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టి సేవ్ చేస్తాను. సేవ్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం లుక్అప్ని క్రియేట్ చేసుకున్నాం, యూ మస్ట్ క్రియేట్ లుక్అప్ రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నాం, కానీ పాపులేట్ ద లుక్అప్ ఫీల్డ్స్ విత్ డేటా ఆల్ రికార్డ్స్. ఈ స్టెప్ మనం చేయలేదు. ఈ స్టెప్ చేయకుండా డైరెక్ట్గా థర్డ్ స్టెప్కి వెళ్ళిపోయినాం అనమాట, చేంజ్ రిలేటెడ్ అప్ టు మాస్టర్ అని. సో అందుకని మనకి ఎర్రర్ వస్తుంది, రైట్? సో దానికి మనం ఏం చేయాలి అంటే ఆల్ రికార్డ్స్, ఏవైతే మనకి ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటాయో అన్ని రికార్డ్స్కి వెళ్ళేసి డేటాని పాపులేట్ చేసుకోవాలి. అంటే పాపులేట్ అంటే మ్యాప్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదైనా మ్యాప్ చేసుకోవచ్చు, జస్ట్ ఖచ్చితంగా మ్యాప్ అయిన మ్యాపింగ్ అనేది ఉండాలి. మీరు ఏ రికార్డ్ అయినా మ్యాప్ చేసుకోవచ్చు. సో అనిల్, తర్వాత గోపాల్ రికార్డ్ కూడా. సో మ్యాప్ చేసుకోండి. సో నంబర్ ఆఫ్ యూజర్స్, టెస్ట్, టెస్ట్ యూజర్కి అనిల్. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోర్ రికార్డ్స్ని మనం మ్యాప్ చేసుకున్నాం, రైట్? ఈ ఫోర్ రికార్డ్స్లో అన్నిటికీ మ్యాప్ చేసుకున్నాం. ఆ ఫీల్డ్ని మనం ఏదైతే కన్వర్ట్ చేయాలనుకున్నామో ఆ ఫీల్డ్కి డేటాని మ్యాప్ చేసుకున్నాం. ఇట్లా మ్యాప్ చేసుకోవాలి. మ్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనం దాన్ని కన్వర్ట్ చేయాలి. సో ఫీల్డ్స్ సో ఈ రికార్డ్ని అయితే ఈ ఫీల్డ్ని మనం కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం కదా, ఇక్కడికి వెళ్ళేసి కావాలంటే ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ అది ఆప్షనల్గానే ఉంటుంది. సో ఎందుకంటే స్టిల్ మనం ఇది లుక్అప్గానే యాక్ట్ చేస్తుంది, మనం దాన్ని కన్వర్ట్ చేయలేదు. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం పోయి. సో ఎడిట్, ఎడిట్ చేస్తున్నాం, చేంజ్ ఫీల్డ్ టైప్. సో ఇక్కడ లుక్అప్ నుంచి మాస్టర్గా కన్వర్ట్ చేసుకుంటున్నాం. కన్వర్ట్, నెక్స్ట్, నెక్స్ట్ అండ్ సేవ్. సో ఇప్పుడు మనకు మాస్టర్ డీటెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ డాక్టర్. ఓకేనా, ఇంతకుముందు ఇక్కడ లుక్అప్ ఉండింది, రైట్? సో ఇప్పుడు మాస్టర్గా కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని రిఫ్రెష్ చేస్తే పేజీని, సో మనకు మ్యాండేటరీ అయిపోతుంది. మ్యాండేటరీ అయిపోతుంది. ఓకేనా, సో ఇది మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే కూడా మనం ఈ స్టెప్స్ని ఫాలో అయితే మాస్టర్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, సో ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి, ఇది లుక్అప్ అనేది ఆప్షనల్, ఇది మ్యాండేటరీ, రైట్? సెకండ్ డిఫరెన్స్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ లో పార్టీ క్రియేట్ చేసుకోవచ్చు, డీటెయిల్ వచ్చేసి రెండు మాత్రమే క్రియేట్ చేసుకుంటాం ఒక ఆబ్జెక్ట్. సో థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే లుక్అప్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే మాస్టర్ డీటెయిల్ ని క్రియేట్ చేయలేము. సో క్రియేట్ చేయలేము కాబట్టి ఏం చేయాలి, కొత్తగా ఒకటి లుక్అప్ ని క్రియేట్ చేసుకొని అందులో డేటాని మ్యాప్ చేసుకొని దాన్ని లుక్అప్ నుంచి మాస్టర్ గా కన్వర్ట్ చేసుకోవాలి. అది థర్డ్ డిఫరెన్స్. తర్వాత ఫోర్త్ డిఫరెన్స్ ఏంటంటే, మనము లుక్అప్ లో పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు డిలీట్ అవ్వదు, రైట్? మాస్టర్ డీటెయిల్ లో పేరెంట్ రికార్డ్ ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు డాక్టర్ అనిల్ కి ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది చైల్డ్స్ ఉన్నారు, 3 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా, 3 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ నాకు డాక్టర్ అనేది పేరెంట్. సో మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు ఇది పేరెంట్ అంటే, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, ఏ ఆబ్జెక్ట్కి అయితే ఉంటుందో అది పేరెంట్. సో మీరు అడగవచ్చు, సో ఇక్కడ లూకప్ లో కూడా డాక్టర్ ఉంది కదా అన్న అని. ఓకేనా, సో ఇక్కడ మనం రెండు రిలేషన్షిప్స్ ఇచ్చుకున్నాం. సో లుకప్ ఇచ్చుకున్నాం, మాస్టర్ ఇచ్చుకున్నాం. సో ఈ రెండిట్లో రెండు సేమ్ గానే యాక్ట్ చేస్తాయి, లైక్ పేరెంట్ డాక్టర్ అవుతుంది, పేషెంట్ చైల్డ్ అవుతుంది అన్న. సో మనం రెండు ఇచ్చినాం కాబట్టి రెండిట్లో ఏది పేరెంట్ అని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి మాస్టర్గా ఏదైతే ఉంటుందో దాన్ని మనం పేరెంట్ అనుకుంటాం. ఓకేనా, సో డాక్టర్ అనేది ఇప్పుడు పేరెంట్ నాకు. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో, ఈ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో పేరెంట్ని డిలీట్ చేస్తే రికార్డ్, పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది మన కండిషన్ అది, రైట్? ఇప్పుడు నాకు డాక్టర్ సురేష్ని డిలీట్ చేస్తే పేషెంట్స్ ఎవరు లేరు. ఓకే, అనిల్ని, సో అనిల్ని డిలీట్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఈ 3 రికార్డ్స్ డిలీట్ అయిపోవాలి
అనిల్ అని డిలీట్ చేస్తే నాకు ఆటోమేటిక్గా ఈ పేషెంట్స్లో త్రీ రికార్డ్స్ ఉన్నాయి కదా, టెస్ట్ గోపాల్ అనిల్ అని, ఈ త్రీ రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. సో ఎందుకు మన కండిషన్ అది, డాక్టర్లో మాస్టర్ డీటెయిల్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అవునా? సరే చూద్దాం. సో డిలీట్, సో డిలీట్ చేసినాం, డాక్టర్ అనిల్ని డిలీట్ చేసినాం, రైట్. అనిల్ రికార్డ్ లేదు మనకి ఇక్కడ, అనిల్ రికార్డ్ లేదు, రైట్. సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్. సో నంబర్ ఆఫ్ త్రీ రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ మనకు, గోపాల్లో టెస్ట్ అనేది ఉన్నాయా? లేవు. సో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే, పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో మాస్టర్ డీటెయిల్, ఓకేనా? సరే. సో ఇప్పుడు నాకు లుకప్లో, లుకప్లో, సో ఇప్పుడు నేను ఈ నంబర్ ఆఫ్ యూజర్స్ని ఉంది, నంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నాయి. సో ఈ నంబర్ ఆఫ్ యూజర్స్లో దీనిని డిలీట్ చేస్తా, ఈ రికార్డ్ని, నంబర్ ఆఫ్ యూజర్స్ని డిలీట్ చేస్తా. ఇక్కడ పేరెంట్ ఎవరు ఇక్కడ? మాస్టర్. టెస్ట్ అనేవాడు పేరెంట్, రైట్. సో దీన్ని డిలీట్ చేస్తే నాకు టెస్ట్ అకౌంట్ డిలీట్ అవుతుందా? కాదు, కాదు, రైట్. అంతేనా? సో డిలీట్. సో ఇప్పుడు పేషెంట్లో ఎటువంటి రికార్డ్స్ లేవు మనకు, రైట్. సో రిఫ్రెష్ అవ్వలేదుగా. సో ఇది మనకు ఫోర్త్ డిఫరెన్స్ అన్నమాట. ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డ్స్ ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. సో లుకప్లో వచ్చేపాటికి పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు డిలీట్ అవ్వదు, డిలీట్ అవ్వదు. ఖచ్చితంగా ఈ ఫోర్ డిఫరెన్స్ అనేవి మీరు ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్పాల్సి ఉంటుంది, ఓకేనా? సో ఫోర్ డిఫరెన్స్. సో లుకప్ రిలేషన్షిప్ ఒకటి, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఒకటి. సో రెండు డేటా టైప్స్ యూజ్ చేసుకొని మనం ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటాం, ఓకేనా? సో ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగినప్పుడు ఏం చెప్పాలి? ఫస్ట్ డిఫరెన్స్ ఇట్స్ ఆప్షనల్, లుకప్ రిలేషన్షిప్ అనేది ఆప్షనల్, మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అనేది మ్యాండేటరీ. సెకండ్ డిఫరెన్స్, ఒక ఆబ్జెక్ట్లో లుకప్ రిలేషన్షిప్స్ 40 క్రియేట్ చేసుకోవచ్చు, ఓకేనా? 40 రిలేషన్షిప్ క్రియేట్ చేసుకోవచ్చు. మాస్టర్ డీటెయిల్కి వచ్చేపాటికి ఒక ఆబ్జెక్ట్కి 2 మాత్రమే క్రియేట్ చేసుకుంటాం, 2. తర్వాత థర్డ్ డిఫరెన్స్ వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ఉంటే లుకప్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవచ్చు, కానీ మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోలేము. సో మాస్టర్ డీటెయిల్ని, రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఒక లుకప్ని క్రియేట్ చేసుకొని, సో అందులో డేటాని కాంప్లీట్ చేసుకొని, దాని తర్వాత లుకప్ నుంచి మాస్టర్గా కన్వర్ట్ చేసుకోవాలి. ఇది థర్డ్ డిఫరెన్స్. తర్వాత ఫోర్త్ డిఫరెన్స్ వచ్చేసి లుకప్ రిలేషన్షిప్లో పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే చైల్డ్ రికార్డు ఆటోమేటిక్గా డిలీట్ అవ్వదు, ఓకేనా? సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్కి వచ్చేపాటికి పేరెంట్ రికార్డ్ని డిలీట్ చేస్తే, చైల్డ్ రికార్డు ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, ఓకేనా? సో ఇవి ఫోర్ డిఫరెన్సెస్ మనకు ఎంట్రీ పాయింట్ ఆఫ్ లో ఖచ్చితంగా అడుగుతాడు, ఖచ్చితంగా అడుగుతాడు. సో మీరు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది, ఓకేనా? చరణ్ నువ్వు చెప్పు, ఫోర్ డిఫరెన్స్ చెప్పు. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చి లుకప్ కి మాస్టర్ కి స్పీకర్ లో ఉన్నావా? అన్నా స్పీకర్ లో ఉన్నావా? ల్యాప్టాప్ లో ఇయర్ ఫోన్స్ పెట్టుకో. లేదమ్మా, ఇయర్ ఫోన్స్ ఉన్నాను. రీ సౌండ్ వస్తుంది. అశ్వంత్ నీకు వస్తుందా రీ సౌండ్? ఫస్ట్ డిఫరెన్స్ వచ్చి లుకప్ అనేది ఆప్షనల్ సార్, ఆప్షనల్ ఉన్నా అంటే రిలేషన్షిప్ అవును, పేరెంట్ కి చైల్డ్ కి అవును, మాస్టర్ డీటెయిల్ మాస్టర్ లో వచ్చి మ్యాండేటరీ.